కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిపోయిందనుకున్నా ఏదో ఒక వేరియంట్ రూపంలో ఇది మళ్లీ తెరపైకి వస్తోంది. సింగపూర్, అమెరికా, చైనాలలో కొత్త సబ్ వేరియంట్ JN1 కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కేరళలో JN1 కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. కోవిడ్ JN1 రకాన్ని కేరళలో 79 వృద్ధురాలిలో కనుగొన్నారు. అయితే ఆమె కోవిడ్ నుంచి కోలుకున్నారు. గోవా నుంచి సేకరించిన నమూనాలలో JN1 వేరియంట్ వ్యాప్తిని కనుగొన్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. కేరళలో ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కేరళలో 115 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్సైట్ తెలిపింది. కర్ణాటకలో 10 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. కర్ణాటకలో ఒకరు చనిపోయారని చెప్పింది. JN1 సోకినప్పుడు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు ఏమీ లేవని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. RT-PCR పరీక్షల ద్వారా దీనిని కనిపెట్టవచ్చని రాష్ట్రాలకు జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది. గతంలో జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలనే అమలు చేయాలని, RT-PCR టెస్టులు ఎక్కువగా చేయాలని సూచించింది. జిల్లాల వారీగా ఆసుపత్రులకు తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలతో వచ్చే రోగులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. JN1ను ఎదుర్కోవడానికి కోవిడ్కు అనుమతించిన అన్ని రకాల టీకాలు వాడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. సింగపూర్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది. December 3 నుంచి 9 తేదీ మధ్యన 56,043 కేసులు నమోదైనట్టు తెలిపింది. ఇది అంతకు ముందు వారం నమోదైన 32,035 కేసుల కన్నా 24,008 కేసులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సింగపూర్లో ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య కూడా ఎక్కువైనట్టు తెలిపింది. గత వారం 225 మంది ఆసుపత్రిలో చేరితే తాజా వారంలో ఈ సంఖ్య 350కు పెరిగిందని పేర్కొంది. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారికంటే తీసుకోని వారే ఎక్కువగా ఆసుపత్రులలో చేరుతున్నట్టు గమనించామని సింగపూర్ ఆరోగ్యశాఖ పేర్కొంది. మనకు దీని సింప్టమ్స్ ఎలా అయితే మనం ప్రీవియస్ కోవిడ్ టైంలో చూసామో, కాఫ్ రావడము, లేదంటే రన్నింగ్ నోస్ రావడము, లేదంటే సోర్ త్రోట్ రావడము, లేదంటే ఫీవర్ రావడము, బాడీ పెయిన్స్, ఎలా అయితే అప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్స్లో సింప్టమ్స్ ఎలా ఉన్నాయో, ప్రజెంట్ ఈ JN1 వేరియంట్లో కూడా ఆల్మోస్ట్ సింప్టమ్స్ అయితే సేమ్ ఉన్నాయి. అండ్ ఎలా దాన్ని డయాగ్నోజ్ చేయొచ్చు అంటే, ఎలా అయితే కోవిడ్ RT-PCR ఫర్దర్ జీనోమిక్ సీక్వెన్స్ ఎలా ప్రీవియస్ కోవిడ్ వేరియంట్ చేసామో సేమ్ టెస్ట్ల ద్వారా మనం ఈ JN1 వేరియంట్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. మనం ప్రికాషన్స్ వచ్చేసి ఎలా అయితే కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్, ఎలా అయితే మనం ప్రీవియస్ కోవిడ్ వేవ్స్లో అయితే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో ఆల్మోస్ట్ సిమిలర్ ఫాలో కావాలి. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ కానీ, లేదంటే మాస్క్ పెట్టుకోవడము, గ్యాదరింగ్స్ కానీ అన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఎలా అయితే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇన్హేలర్స్ వాడడము, వాళ్ళ రొటీన్ మెడిసిన్ వాడడము, ప్లస్ ఎవరైతే వ్యాక్సినేషన్, ఎవరైతే రొటీన్ ఫ్లూ అండ్ న్యూమోనియా వ్యాక్సిన్స్తో పాటు కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేసుకోలేదో కంపల్సరీ రొటీన్ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయడమే కాకుండా వచ్చినా కూడా ఆ సివియారిటీ తక్కువ ఉండేలాగా మనకు అది హెల్ప్ చేస్తుంది. JN1 వేరియంట్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా మైల్డ్గానే ఉంది, సివియారిటీ అంత లేదనే ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది మనకి. ఐ థింక్ ఇంకా స్టిల్ వీ నీడ్ ఫర్దర్ రీసెర్చ్ అవసరం. మనకి ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ WHO నుంచి రావడం ఏంటంటే, ఇది మైల్డ్ ఇన్ఫెక్షనే, అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని మనకు WHO కూడా చెప్తుంది.